ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏకాంతంగా శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు, శాస్త్రోక్తంగా శ్రీ పార్థసారథి స్వామివారికి స్నపన తిరుమంజనం. ఘనంగా భగవద్ రామానుజుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు, శ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో దివ్య దేశాల సంప్రోక్షణ కార్యక్రమం. కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవం, చిత్తూరు జిల్లాలో ఘనంగా శివపార్వతులకు కళ్యాణం. సర్వ మంగళాలను అనుగ్రహించే రుద్రాంశ సంభూతుడు తిరుమల క్షేత్రంలో నెలవైన జపాలి పుణ్యతీర్థం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ పార్థసారథి స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారి ఉత్సవాలను స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చక స్వాములు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై మంగళ వాద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. హైదరాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక కాంతులతో భక్తులను పరవశులను చేస్తోంది. భగవద్ రామానుజుల సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు అత్యంత వేడుకగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పరమహంస పరివ్రాజక శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో సమతామూర్తి సభామండపంలో నెలకొల్పిన 108 వైష్ణవ దివ్య దేశాల్లో సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం దేవళం మిట్టలో నూతనంగా నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపన కుంభాభిషేకాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు సాయంత్రం యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను జరిపి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చారు. ఆపై మహిళలు భక్తి ప్రపత్తులతో సామూహికంగా లలితను పఠిస్తూ సహస్ర కుంకుమార్చన కార్యక్రమంతో అమ్మవారిని సేవించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్లోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పంచమ వార్షికోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ లక్ష్మీనారాయణులకు అర్చకులు మంగళప్రదాయకంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అందమైన పూల తోరణాల వేదికపై సర్వాంగ సుందరంగా ఆసీనులైన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా పలు రకాల క్రతువులను పూర్తి చేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి నివేదనలను, నీరాజనాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా తుమ్మిసి గ్రామంలోని అతి పురాతన శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం చూడచక్కగా సాగింది. ప్రత్యేక వేదికపై పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో అలంకరించిన ఆది దంపతులను ఆశీనులను చేశారు. ఆపై సంప్రదాయబద్ధంగా శివపార్వతులకు అర్చక స్వాములు కళ్యాణ క్రతువును పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక చిత్తూరు జిల్లా పంజాని మండలంలోని భద్రాచల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా పంచగవ్యాదివాసాలను జరిపి సుముహూర్త సమయంలో ప్రతిష్ట నిర్వహించారు. అనంతపురం జిల్లా పామిడిలోని అత్యంత ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసం నవమి సందర్భంగా స్వామివారికి విశేషంగా కైంకర్యాలను జరిపారు. గర్భాలయంలో గరుడాదిరోహులైన శ్రీ లక్ష్మీనారాయణులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన పిదప ఉత్సవమూర్తులకు ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఇటు అనంతపురంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో 3 రోజుల పాటు వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఋత్విక్కులు యాగశాల కార్యక్రమాలను నిష్ఠగా నిర్వహించారు. అలాగే శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులకు అర్చకులు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. నిజామాబాద్లోని పురాతన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా శివపార్వతుల విమాన రథోత్సవం భక్తిరస భరితంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు హరహర నామస్మరణ చేస్తుండగా పూల తోరణాలతో ముస్తాబు చేసిన దివ్య రథంపై ఆది దంపతులు ఆసీనులై కరుణామృతాలను కురిపించారు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసుతిని భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆంజనేయ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమోసగిన పుణ్యప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వ శుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి జపాలి పుణ్యతీర్థ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీరామచంద్రుడు సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హథీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, జపాలి మహర్షి తపస్సుకు ప్రసన్నుడై రుద్రాంశ సంభూతుడు ఆవిష్కరించిన తీర్థరాజం, అదే తిరుమలగిరిలోని జపాలి తీర్థం, అడుగడుగు దండాలవాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలి తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్యశక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణం. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తమవడంతో జపాలిగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మగుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మగుండం పైభాగంలో ఉన్న ధ్రువధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. నేటికి జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధ్రువధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని స్కాంద పురాణంలోని శ్రీవెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హథీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికి జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హథీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలిలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నిలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి.
ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి నాగదేవతలకు భక్తులు అభిషేకాలు ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైన ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. స్మరణతోనే భక్తుల ఈతి బాధల్ని హరించే జపాలి ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సేవలో తరించే భాగ్యం. మానవ సేవే మాధవ సేవ, ఈ చక్కని ఆర్యోక్తికి ఇదే నిదర్శనం. టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కింద నిర్మించి నిర్వహించనున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ ఆసుపత్రికి దాతల నుండి విరాళాల సేకరణ. కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు శ్రీవారి ఉదయాస్తమాన సర్వసేవా టికెట్లు. దాతలకు సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 9:30 ఉదయాస్తమాన సేవ టికెట్ల విడుదల. సుప్రభాతం నుండి సహస్ర దీపాలంకరణ సేవ వరకు శ్రీవారిని సేవించుకునే సౌలభ్యం. దాతలు వ్యక్తులైతే 25 సంవత్సరాలు లేదా జీవిత పర్యంతం ఈ సదుపాయాన్ని పొందవచ్చు. సంస్థలు 20 సంవత్సరాలు ఈ సేవలను పొందే సౌలభ్యం ఉంది. దాతతో కలిసి 6 గురికి శ్రీవారి సేవలలో పాల్గొనే సదవకాశం. కొండల రాయుడి సేవలో తరించాలనుకునే భక్తులకు ఇదే టీటీడీ ఆహ్వానం. మరిన్ని వివరాలకు టీటీడీ వెబ్సైట్ www.tirupatibalaji.ap.gov.in లేదా arjitamoffice@gmail.com ను సంప్రదించవచ్చు. లేదా ఆర్జితం కార్యాలయం ఫోన్ నంబర్ 0877-226-3589 సంప్రదించాలి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురంలో నెలవైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం వైభోపేతంగా జరిగింది. ఆలయంలో ఘనంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సకల శోభితంగా అలంకార భూషితులను చేసిన స్వామి అమ్మవార్లను రథంపై వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ రథాన్ని లాగి పరవశులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్లమ్మ తల్లి దేవాలయం ఉత్సవ సొబగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. శుభ మాఘమాసాన ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా చల్లని తల్లి విశేష అలంకారాలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మిగా కొలువు తీరారు. అర్చక స్వాములు అమ్మవారికి నిత్య పూజాదికాలు పూర్తి చేసిన తర్వాత పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జెండామాను వీధిలో నెలవైన శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ మధ్వాచార్యుల నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అర్చకులు, నిర్వాహకులు ఆలయ శుద్ధి చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నారసింహ, శ్రీ హనుమంత సహిత శ్రీ రాఘవేంద్ర స్వామివారికి అభిషేకం జరిగింది. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ గురురాఘవేంద్రుని బృందావనానికి వెండి కవచ ధారణ చేసి పలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. నల్గొండ జిల్లాలోని శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో శ్రీ శివపార్వతుల రథోత్సవం ఘనంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుపల్లులో నెలవైన శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో 44వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో చివరి రోజున శ్రీ శివపార్వతుల కళ్యాణమూర్తులు, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఉత్సవమూర్తులను సకల పుష్పశోభితంగా అలంకార భూషితులను చేశారు. ఆలయ ఆవరణలో అర్చకులు మూలమంత్ర హవనాది క్రతువులను నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పొరవీధుల్లో ఊరేగించారు. చక్కటి రథంపై కోలాట ప్రదర్శనల నడుమ రథోత్సవం రమణీయంగా సాగింది. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న శ్రీ శివపార్వతులు భద్రావతి సమేత భావనారాయణ స్వామివార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాజసిద్ధేశ్వర స్వామివారి దేవాలయం
తృతీయ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆ పవిత్ర ద్రవ్యాలతో అర్చకులు వేద పండితులు శ్రీ రాజసిద్ధేశ్వర స్వామివారికి నయన మనోహరంగా ఘటాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు హారతులు అందజేశారు. వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో నెలవైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కృతికా నక్షత్రం చంద్రోదయ సమయాన సర్పాకారంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు పంచామృతాలు, నెయ్యి, పంచదార, పసుపు, చందనం, కుంకుమ తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. తర్వాత పూలమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 32,894 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,770 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,65,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.